అంత బండరాయిలాగా తయారైతే ఎట్లా అండి అంటే మీ ఫ్యామిలీ విషయం నిజానికి చాలామందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను యాక్చువల్లీ అసలు ఒకే తల్లికి ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు సరే పెళ్ళి అయిన తర్వాత లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు కానీ ఎందుకండి అంత సొంత చెల్లెల మీద అన్న ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం రాజకీయమైనదంతా తెలియదండి అదే నాకు కూడా అర్థం కాని విషయం అధికారంలోకి రానంత వరకు జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను ఒక్కొక్కటి ఆయన చెప్తున్న అయితేనేమి ఆయన చేస్తున్న పనులైతేనేమి అసలు నేనే గుర్తుపట్టలేనంత స్థితిలో తయారయ్యారండి ఈ వా షాకింగ్ ఎందుకు చెల్లెల్ని దూరం పెట్టారు అని నేను ఒక నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ లేడీ మహిళ యాంకర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒక జనరేషన్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉండాలి అని అది నేను మాత్రమే ఉన్నాను నా చెల్లెలు రావటం నాకు ఇష్టం లేదు ఒకే ఫ్యామిలీలోంచి వస్తే నేను లేకపోతే ఇంకొకటి రేపొద్దున ఆవిడికి నేనేదో మెయిల్ చేస్తే మళ్ళీ కుటుంబ రాజకీయం చేశారని నా మీద ఆరోపణలు చేస్తారు కాబట్టి నేను షర్మిల దూరంగా ఉంచాను అంటున్నాను రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో లేరా అండి రాజారెడ్డి గారు రాజకీయాలలో లేరా అండి ఆ జనరేషన్ అటు పెడితే ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి గారు లేరా అండి వైవి సుబ్బారెడ్డి గారు లేరా అండి విజయమ్మ గారు లేరా అండి వైవి సుబ్బారెడ్డి గారి ఏమంటారు చెల్లెలు భర్త లేరా అండి ఇలా ఎంతమంది లేరండి బ బంధువులుగా ఉన్నవారు ఎంతమంది లేరు లేనిది నేను ఒక్కదాన్నే బట్ పర్వాలేదు నేనేమి ఆయనకు ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండాలి అని కనుక నేను ఎప్పుడూ అడగలేదు నేను రాజకీయాల్లో ఉంటాను అని కానీ ఒక పోస్ట్ కానీ ఒక పదవి కానీ నేను ఎప్పుడూ నోరు తెచ్చి అడిగిందని కాదు ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పాడు ఎంపీగా చేస్తాను నేను అని అమ్మకు మాటిచ్చాడు కాబట్టి అమ్మే అప్పుడప్పుడు అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఎప్పుడూ నోరు తెరిచి అడగను కూడా లేదు నాకు ఇది కావాలి అని ఎక్కడా రాసిపెట్టలేదండి పెట్టలేదండి కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని ఎక్కడా లా లేదు ఎక్కడా రాసిపెట్టలేదు ఆయన మైండ్ లో ఆయన రాసుకున్నారు ఫైన్ అదే ఆయన ఇష్టం ఆయన పార్టీ కాకపోతే ఇదేదో నేను ఇన్సిస్ట్ చేశాను అన్న అందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అన్న ప్రచారం చేయడం ఈజ్ నాట్ రైట్ బికాస్ దట్ నాట్ వాట్ రీసెంట్గా మీరు కామెంట్ కూడా చేశారు రిమోట్ కంట్రోల్ గురించి జగన్ గారికి ఎక్కువ బాగా తెలుసు రెండు బీల చేతిలో ఆయన రిమోట్ ఉన్నారు ఒక బీజేపీ అయితే రెండో బి ఇంట్లో ఉన్న భారతి గారు అని అంటే భారతి గారికి క్లోజ్ రిలేటివ్ కదా అవినేష్ గారు మీకంటే కూడా ఆయనకి అవుతారు కదా అంటే కుండ మార్పిడి చేసుకున్న సందర్భంలో మేనత్త కొడుకు బహుశా అందువల్ల ఆవిడ ప్రెషర్ ఏమైనా అతను కాపాడుకునేందుకు నేను అన్న కమెంటు చాలా లైటర్ వేలో అన్నాను నేను అన్న కమెంట్ ఏమిటంటే నేను చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోలు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి రిమోట్ కంట్రోల్ గురించి మీకు బాగా తెలుసు రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తున్నది మీరు మోడీ చేతిలో ఐదు సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్గా ఉన్నారు అలాగే మీ భారతీ చేతిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పాను ఎందుకంటే భారతీ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి నీ ఫ్యామిలీ సునీత రెడ్డి నీ ఫ్యామిలీ కంటే కూడా నీకు భారతి రెడ్డి ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది ఈరోజు సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ నీ మీద ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నంలో చెప్పడం జరిగింది అంటే ఒకవేళ ఆవిడ ప్రెషర్ ఉందంటారా అంటున్నాను నాచురల్లీ ఉంటుంది కదండి మీ భార్య మాట మీరు వినరా సో ఆబ్వియస్లీ ఉంటది ఉంటుంది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు ఎందుకు ఇలా వన్ సైడెడ్గా ఉన్నారు అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను బికాస్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఒకవేళ ఫోన్ కాల్ పోయింది అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి ఇప్పుడు భారతిరెడ్డి గారో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీటుగా ఉంటుంది మీరే కడిగిన ముక్తం బయటకు వస్తారు కదా మేము అమాయకులము మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా మీరు దాచి దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడు వచ్చి ఏది మాట్లాడరు ఎప్పుడు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు నేను కన్విన్స్ అయ్యాను అంటారు మీరు కన్విన్స్ అయితే ఎంత మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు ఏ చెల్లెలకి రాకూడని కష్టం కదండి ఇది ఏ అన్నా కూడా ఇలాంటివి చేయకూడదేం బహుశా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్గా కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా నా చెల్లెలు నా రక్తం ముంచు పుట్టిన చెల్లెలు రాజశేఖర్ రెడ్డి బెడ్ అని ఎలా అంటున్నారు ఏంటని ఒక అన్న ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు కదా ఎక్కడా కనిపించలేదండి అసలు కేసీఆర్ నా వెహికల్ను టో చేసినప్పుడు కూడా మోడీ గారు అడిగారంట ఆయనని కానీ ఈయనలో చలనం లేదు అంత బండరాయిలాగా తయారైపోయాడు ఎట్లా అండి మీ ఫ్యామిలీ విషయం నిజానికి చాలా మందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను యాక్చువల్లీ అసలు ఒకే తల్లికి ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు కలిసి ఆడుకున్నారు కలిసి చదువుకున్నారు సరే పెళ్ళి అయిన తర్వాత లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు కానీ ఎందుకండి అంత